ఆన్లైన్ ద్వారా డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? అయితే కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్పై క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోండి. త్వరలోనే మీకు కాల్ వస్తుంది. పల్లె దగ్గర కూర్చున్నారు. అశ్వత్థామరెడ్డి అన్నారు డీపోలకి వెళ్ళి విధుల్లోకి చేరండి అని చెప్పేసి అన్నారు. మరి ఇక్కడ చూసే పరిస్థితి ఎలా ఉంది అంటారు? ఇక్కడ మాకు మా ఎండీ గారు చెప్పారు కదా, సునీల్ శర్మ గారు, ఏమని మేము విధుల్లోకి ఏ రకంగా తీసుకోలేము అన్నారు. మేము అన్ని డిమాండ్స్ పెట్టాము, ఒక డిమాండ్ కూడా నెరవేరలేదు. అయినా మా దాంట్లో కార్మికులు అందరు చనిపోతున్నారు, కొందరు ఇబ్బంది పడుతున్నారు అని వాళ్ళ కోసం మేము సమ్మె కూడా విరమించాము. మేము వస్తాము విధుల్లోకి చేరుతామంటే కూడా చేర్చుకొని ఇవ్వట్లేదు మమ్మల్ని. కాదండి, ఇప్పుడు మీరు అన్నారు కదా మేము ఎందుకు వదులుకొని పోతామండి, 25 సంవత్సరాల నుంచి ఉద్యోగం చేస్తున్నాము అంటే మీరు చేర్చుకోరు అనగానే మేము వెళ్ళిపోతాం, అది సమస్యే లేదండి. మావి మేము ఖచ్చితంగా డ్యూటీ చేస్తాము, ఖచ్చితంగా విధుల్లో చేరుతాము, మమ్మల్ని మీరు చేర్చుకోవాల్సిందే. ఏంటంటే పబ్లిక్లో టాక్ కూడా వీళ్ళకి ఆర్టీసీ వాళ్ళకు జీతాలు ఎక్కువైపోయి బాగా అంటే సమ్మె చేస్తున్నారు, తిన్న ధరగాక సమ్మె చేస్తున్నారని రాంగ్ మెసేజ్ పోయింది. కానీ చాలా వరకు తప్పండి. మేము ఇంకో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము శాలరీస్ కోసం చేయట్లేదండి, ఇది ప్రభుత్వంలో విలీనం చేయమన్నాం, అది చేయనన్నారు. ప్రైవేటీకరణ ఆపాలని చేశాము. ఇంకొకటి ఏంటంటే బస్సులు, ఎంత బస్సులు అంటే ఒక్క మీరు ఒకసారి ఎప్పుడన్నా అంటే మామూలుగా జనాలను కూడా అడగండి, ఎంత తుక్కు బస్సులు అంటే 8 గంటలు మేము డ్యూటీ చేసిన తర్వాత ఇంట్లో వెళ్ళి ఏ పని చేసుకోలేకపోతున్నాం మేము. అంత హూనమైన బస్సులు, మాకు కొత్త బస్సులు కావాలి. మళ్ళీ రిక్రూట్మెంట్ ఆగిపోయిందండి, 7 ఇయర్స్ నుంచి కొత్త వాళ్ళని జాయిన్ చేసుకోవట్లేదు. అది ఇంకోటి ఏంటంటే ఆ ప్రెషర్ కూడా మా మీదే పెడుతున్నారు. కాదండి, ఇప్పుడు ఒక్క డ్రైవర్కి 1700 ఇస్తున్నారు, ఒక కండక్టర్కి వచ్చేసి 1100 వరకు ఇస్తున్నారు. అవే మాకెందుకండి, 25 సంవత్సరాల నుంచి చేస్తున్నా మాకెందుకు ఇవ్వరు మీరు? ఇవ్వాలి కదా మాకు కూడా అట్లా ఇవ్వండి. మేము కళ్ళు మూసుకొని ఒక్క డ్యూటీ కాదు రెండు డ్యూటీలు చేస్తాం మీకు. అదే కదా మరి 50 రోజుల నుంచి చేస్తున్నారు, మరి నష్టాల్లో ఉందా లాభాలు? కాదండి, ఇప్పుడు విద్య ఉంది, వైద్యం ఉంది, అవి లాభ నష్టాలతోనే కూడుకున్నావా? వాళ్ళకి ఇప్పుడు పబ్లిక్ సర్వీస్ అన్నప్పుడు లాభ నష్టాలు చూడడం దేనికండి? ఇది కూడా లాభ నష్టాలు చూడకుండానే ట్రాన్స్పోర్ట్ నడిపించాలి. ఎన్ని కోట్లు ఎంతమంది కోసం ఖర్చు పెడుతున్నారండి? ప్రజా రవాణా సంస్థ కోసం ఖర్చు పెడితే తప్పేముంది? వాళ్ళ గవర్నమెంటే కదా స్థిరపడేది, ఇంతమందిని బాధ పెట్టి వాళ్ళు పాపుకునేది ఏముంది? ఎంతమంది కొత్త బస్సులు కొనమని మేము చెప్పాము, మేము అంతకంటే ఏమనలేదు. ఆ బస్సులు అన్నీ పాడైపోయాయి, మొన్న కొండగట్టు దగ్గర అంత పెద్ద ప్రమాదం జరిగింది. అవన్నీ అట్లాంటివన్నీ బస్సుల వల్లనే జరుగుతున్నాయి. అవన్నీ అరికడదాము, 6000 మందికి ఉద్యోగాలు వస్తాయి, అన్ని 6000 మంది కుటుంబాలు బాగుపడతాయని మేము అది కూడా పెట్టాము. మేము మా కోసం స్వప్రయోజనాల కోసం చేసేది ఏమీ లేదండి. 4 సంవత్సరాలకు ఒకసారి పీఆర్సీ చేయాలి కాబట్టి మాది టైం అయిపోయింది, 2 ఇయర్స్ అయిపోయిందమ్మా, అది చేయాల్సిన టైం కూడా అయిపోయింది, అది చేయమని అడిగాము. మా డిమాండ్లలో ఒక్కటి కూడా చేయలేదు వాళ్ళు. ఒక్క మేము పే స్కేల్ అడుగుతున్నాం, మేము జీతాలు అడుగుతున్నామన్న మాటనే ప్రజల్లోకి పోయింది. కానీ మేము ప్రజల కోసము అంటున్నాము, 6000 ఉద్యోగాలు వస్తే అన్ని కుటుంబాలు బాగుపడతాయి అని అంటున్నాము, కొత్త బస్సుల వల్ల వాళ్ళకే రవాణా సౌకర్యంగా ఉంటుంది అని అంటున్నాము అన్న విషయం ఎవరి ప్రజల్లోకి వెళ్ళలేదండి. మేము ఎన్ని మాట్లాడినా కూడా మా వరకే ఉంటున్నాయి. ఇంతమందిని కష్టపడుతున్నాము, 150 బస్సుల నుంచి ఇంత ఆస్తులను సంపాదించుకున్నాము, అది లాసుల్లోకి ఎట్లా వెళ్ళిన సంస్థనండి? మన దగ్గర పుట్టిన ఆర్టీసీ పక్క రాష్ట్రం వాళ్ళు అభివృద్ధి చేసి దాన్ని ఇంకా ఆయన ఇంకా డెవలప్ చేస్తుంటే ఇక్కడ ఉన్న పుట్టిన ఆర్టీసీని మనము నామరూపాలు లేకుండా తీసేస్తామంటున్నారు. ఇది ఎంతవరకు న్యాయమో కేసీఆర్ గారికే తెలియాలి.